సిరిసిల్ల అభివృద్ధిపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గతంలోని సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు తేడా ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ యువత ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులంతా సిరిసిల్ల గజ్వేల్ ప్రాంతాలు అభివృద్ధి చెందాయంటుంటే స్థానిక నాయకులు మాత్రం అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. యువ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మంత్రి కేటీఆర్ కు భారీ సంఖ్యలో హాజరైన యువకులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేతన్న ఆత్మహత్య వద్దంటూ రాతలు సిరిసిల్ల గోడలపైన ఉండేవని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వం మానేరును సజీవ ధారగా మార్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధిస్తున్నట్లు వివరించారు. కొన్ని పార్టీలు ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికి వస్తాయని ఎద్దేవా చేశారు. కులం మతం కాదని, గుణం చూసి ఓటు వేయాలని కేటీఆర్ సూచించారు. ఎన్నికల్లో ఆచితూచి అడుగు వేయాలని, విజన్ ఉన్న నాయకుడిని గెలిపించుకోవాలని కోరారు. ఎలక్షన్ అనగానే ఆగం కావద్దు, ఎలక్షన్ అనగానే ఆగమాగమై అడ్డం పడద్దు. ఎలక్షన్ అన్నప్పుడు ఆచి తూచి ఓటేయాలి. ఎవరు దేనికి నిలబడ్డారో ఆలోచన చేయాలి, ఎవరు దేనికోసం ఉన్నారో ఆలోచన చేయాలి. అదేదో సినిమాలు చెప్పారు కదా, ఎప్పుడు వచ్చినామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అట్లా ఆలోచించాలి. మీరు కూడా రోడ్డు తిరిగే పని లేదు. సోషల్ మీడియా పట్టుకోండి, మీ ఫోన్ పట్టుకోండి, మెసేజ్లు పంపండి మీ చుట్టాలకు, మీ దోస్తులకు, మీ క్లాస్మేట్స్ కు, అందరికి కూడా సమాచారం ఇవ్వండి. ఎవరు దేనికోసం నిలబడ్డారు, ఇలా మేము అభివృద్ధి కులంగా సంక్షేమమే మతంగా పనిచేస్తా ఉన్నాం. వాళ్ళేమో కులం పేరు మీద ఒకడు, మతం పేరు మీద ఒకడు రాజకీయం చేస్తా ఉన్నాడు. సమాజానికి ఏం చేస్తారో చెప్పరు. 2047లో తెలంగాణ ఎక్కడుండాలనో చెప్పరు. మన విద్యార్థులను ఎక్కడికి తీసుకుపోతారో చెప్పరు. మన యువతకు ఏం అవకాశాలు కల్పిస్తామో ఏది చెప్పరు. కేవలం డబ్బాల ఓట్లు వేసుకున్న తందుకు ఇది ఇస్తాం అది ఇస్తాం ఆగమాగం చేసే మాటలు తప్ప ఒక్కడంటే ఒక్కటి, విజన్ ఉన్న నాయకుడు ఒక్కడున్నాడా ప్రతిపక్షంలో? ఆలోచించండి. ఏనాటికైనా ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏనాటికైనా తెలంగాణ వచ్చిన కేసీఆర్ గారికి ఉండే ప్రేమ, తెలంగాణను కేసీఆర్ ప్రేమించేంత గొప్పగా ఒక రాహుల్ గాంధీ కానీ ఒక నరేంద్ర మోడీ కానీ వాళ్ళ కడుపులో మన పట్ల ప్రేమ ఉంటుందా మీరు ఆలోచించాలి. మరి వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళు కానీ ఇవాళ సిరిసిల్లకు కానీ మన తెలంగాణకు కానీ చేసింది ఏంది అని నిలదీయాలి. 55 ఏళ్లలో ఏమి చేయని నువ్వు, ఇవాళ ఎట్లా చేస్తావని అడగాలి. ఇప్పుడు కొత్త కొత్త పాంప్లెట్లు పంచుకుంటూ తిరుగుతున్నారు, మా కోటేస్తే ఇది ఇస్తాం అది ఇస్తామని. ఎట్లున్నదంటే దానికోసం కూడా ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా. వెనకటికి ఒక ముసలమ్మ ఉండే, ఆమెకు మన్మడు ఉడుతుంది. మన్మడు ఉడుతుంటే ఇక ఆ ముసలమ్మ చలికాలం వచ్చింది కాబట్టి కుళ్ళ గుట్టుడు చాలు చేసింది. పిల్ల పుట్టకముందే కుళ్ళ గుట్టుడు చాలు చేసింది. ఆయన గుర్తాంది.